భారత్ లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య వామప్ మ్యాచ్ అయితే జరిగింది భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక రేపు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మరొక వామప్ మ్యాచ్ ఒక రకంగా ఆఖరి వామప్ మ్యాచ్ జరగబోతుంది అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే విషయంపై చాలా ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది అసలు రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభం అయ్యబోయే ఈ మ్యాచ్లో చాలా రకాల ఆసక్తికరమైన ప్రయోగాలు జరగబోతున్నాయి టీమిండియా సారథిగా రోహిత్ శర్మ చేపట్టినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఏడాది కాలంలో ప్లేయింగ్ ఎలెవెన్ లో అనేక మార్పులు జరిగాయి బ్యాటింగ్ ఆర్డర్లో అనేక రకాల ప్రయోగాలు చేసిన రోహిత్ ఒక సిరీస్లో మూడు మ్యాచ్ల్లో ఒక ఒకే జట్టును ఆడించిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఇదే ధోరణి కొనసాగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో మూడు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్లో చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠమైన విషయాన్ని గెలుపొందింది అందుకే ప్లేయింగ్ ఇలెవెన్ పై ఇంకా ప్రస్తుత రాలేదు అశ్విన్ అలాగే అక్షర్ పటేల్ను తుది జట్టులో చేర్చిన మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో యజ్వేంద్ర చాహన్ కూడా మూడు ఓవర్ బౌలింగ్ వేయించింది తుది జట్టులో లేని మహమ్మద్ షమీని కూడా తీసుకొచ్చి ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయించాడు రోహిత్ శర్మ అసలు మ్యాచెస్ లో అయితే ఇలా అవ్వడం కుదరదు కదా హర్షదీప్ సింగ్ భువనేశ్వర్ కుమార్ హర్షల్ పటేల్ మహమ్మద్ షమీల లో ఏ ముగ్గుని తుది చెట్లు ఆడిస్తారు అనే విషయంపై ఇప్పుడు చాలా పెద్ద అనుమానం రేకెత్తింది హర్షాల్ పటేల్ ఆస్ట్రేలియాపై పంతొమ్మిదవ ఓవర్ వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరోన్ ఫెన్స్ వికెట్ అయితే తీశాడు హర్షదీప్ సింగ్కి అనుభవం లేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు భూవీ షమీ రూపంలో ఇద్దరు సీనియర్లు ఆడించాలని టీమియంగా భావిస్తే హర్షదీప్ సింగ్ అలాగే హర్షాల్ పటేల్లో ఎవరిని ఆడించాలనే విషయంపై టీంకి క్లారిటీ రావాలి ఇక అక్షర్ పటేల్ యజ్వేంద్ర చాహల్ రవిచంద్రన్ అశ్విన్లో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కుతుంది ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వాలనుకుంటే అక్షర్ అశ్విన్ చాహల్ కంటే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటారు ఇక లేదంటే ప్రధాన స్పిన్నర్ చాహల్ ఆడచ్చు పాకిస్తాన్తో మ్యాచ్లో ఏ టీంని ఆడించాలో నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయా అందులో ఎటువంటి మార్పు ఉండదు అంటూ రోహిత్ శర్మ కన్ఫర్మ్ చేశాడు కానీ ఆ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం